నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి సీరియల్ నటుడు చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే పవిత్ర జయరాం మృతిని తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇది ఎంతవరకు నిజం అని కొందరు అంటే ఇద్దరు చిన్నపిల్లలున్న వ్యక్తి చదువుకున్నవారు ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది పవిత్ర చంద్రకాంత్లు భార్యాభర్తలని భావిస్తున్నారు కానీ కాదు వీరిద్దరికీ త్రినయని సీరియల్ టైంలోనే పరిచయం ఏర్పడింది అప్పటికే పవిత్ర భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది ఇక చంద్రకాంత్ కూడా తన మొదటి భార్యకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక గత ఐదేళ్లుగా వీరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు త్వరలోని తమ బంధాన్ని అధికారికంగా చేసుకోవాలని భావించారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ ఇంతలోనే ఇలాంటి దారుణం చోటు చేసుకుంది పవిత్ర చనిపోయిన తర్వాత చందు ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు పవిత్ర మరణం అతడిని ఎంత కలచివేసిందో దీన్ని చూసే అర్థమవుతుంది పవిత్ర చనిపోలేదని తమ మధ్యే ఉంది అన్నాడు తాను కేవలం సీరియల్లో పవిత్రకు భర్తగా నటించలేదని పవిత్ర తన జీవితం అంటూ ఎమోషనల్ అయ్యాడు ఐదేళ్లుగా పవిత్ర చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు అయితే తమ మధ్య ఉన్న బంధాన్ని త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని కానీ ఇంతలోనే ఇలా జరిగిందంటూ చందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు తాను కూడా చనిపోతానేమోనంటూ ముందుగానే చందు కీలక వ్యాఖ్యలు చేయడం మరో చర్చనీయాంశమవుతోంది ఇప్పుడు పవిత్ర వయసు యాభై మూడేళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళిద్దరి ఫోటో లుక్ ని చూసిన నెటిజన్లు పవిత్ర కంటే చందు చాలా చిన్నవాడని అంటున్నారు సుమారు ముప్పై ఐదేళ్ల లోపు ఉండవచ్చని చెబుతున్నారు అయితే వీరిద్దరి రిలేషన్ రహస్యం కాలేదు పబ్లిక్గా రీల్స్ రూపంలో అందరికీ తేటతెల్లమైపోయింది ఇది ఇప్పటి సమాజంలో మానవ బంధాల్లో మరిన్ని ఆసక్తికర కోణాల్ని వెలుకతీస్తోంది సీరియల్ నటుడు చందు బలవన్ మరణంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి నటుడు చందు నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్ని రోజులు అంతా భావించారు కానీ వారిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది గడిచిన ఆరేళ్లుగా చందుతో పవిత్ర జయరాం రిలేషన్లో ఉన్నాడని చందు భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టడం తెలిసిందే ఇది కాస్త వైరల్గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రతీక్ష కూడా రీసెంట్ గా స్పందించింది చందు పవిత్ర జయరాంల సంబంధం గురించి తప్పుగా మాట్లాడొద్దని ప్రతీక్ష రిక్వెస్ట్ చేసింది ముందు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని స్పష్టం చేసింది చందు కూడా తనతో తరచూ ఫోన్లో టచ్లో ఉండేవారని ఆయన ఎప్పుడూ చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించేవారని చెప్పుకొచ్చింది పవిత్ర జయరాం కుమారుడు ప్రజ్వల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలోకి ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక గాసిప్ వినిపిస్తుందని అలాగే ఇప్పుడు తన తల్లి గురించి రూమర్స్ వస్తున్నాయని అన్నారు తన తల్లి చంద్రకాంత్ మంచి స్నేహితులని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో మాత్రమే చూశానని కానీ ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నాడు కర్ణాటకలోనే మండ్యంలో పవిత్ర జైరం అంత్యక్రియలు నిర్వహించారు చందు పవిత్ర రిలేషన్షిప్ లో ఉన్నారని చాలా మీడియాలో వార్తలు వచ్చాయి నటీనటులిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా చెబుతున్నారు రిలేషన్షిప్ లో ఉన్నట్లు చెబుతున్నారు ఏదేమైనా ఈ సంఘటన వాంఛనీయం కాదు వాళ్ళిద్దరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం